మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గర్వంగా చూస్తామండి. ఆయనకు ఒక గర్వం, ఇన్నాళ్ళు 10 సంవత్సరాలకు ఫలితం దక్కిందండి. వాళ్ళ అన్నయ్య గారు ఎన్ని మాట్లాడినారో ఆ మాటలన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన 10 సంవత్సరాలు పోరాడారండి. పోరాడినందుకు ఫలితం దక్కిందండి. వెళ్ళారు, ఆయన ఎలా అన్యాయాన్ని నిలదీస్తారో అలాగే అన్యాయం జరగకుండానే చూస్తారు. పేదలను మంచి చేయాలండి, పేదలను మంచి చేయాలి, బతికే విధంగా చూడాలండి. ఇప్పుడు రేట్లు పెరిగిపోయి తెల్లాక ఉండలేక ఉంటున్నాం కదండి, అలా కాకుండా సామాన్యుడు బతికేలా చూడాలి. అదండి, అదే మా కోరిక అండి. మేము ఒక మంచి ప్రజానాయకులాగా ఒక సింహం వస్తుంటే ఎలా ఉండదో ఆ రకంగా మంచి పరిపాలన అందించాలని చూడాలని కోరుకుంటున్నాం. అది అంత పవన్ తుపానది పవన్ ప్రశ్నించేవాడు పవనే, పరిపాలించేవాడు పవనే. ఆయన అంతా చాలా ఆయన పవన్ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు పాడవలేదు. ఒక సినీ ఫీల్డ్లో కానీ రాజకీయంలో కానీ ఆయన పరిపాలన మంచిగా ఉంటుందని అందరూ కోరుకుంటున్నాం. బాగా పర్ఫామ్ చేయాలనుకుంటున్నామండి. ఫస్ట్ టైం అదనికి ఆపర్చునిటీ దొరికింది కాబట్టి కూటమితో కలిసి అందరితో కలిసి బాగా పర్ఫామ్ చేయాలి. అండ్ అరాజక లేకుండా జగన్ టైప్ లో లేకుండా కొంచెం అభివృద్ధి వైపు నడిపించాలండి స్టేట్ ని. ఎందుకంటే 5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోయాడు. సో చంద్రబాబు నాయుడు అనుభవాన్ని తీసుకుని తప్ప మోదీ అనుభవం కూడా తీసుకుని ఏదన్నా ఆయన నేర్చుకోవాల్సింది చాలా ఉన్నదండి. శాఖలు కూడా ఎక్కువ ఇచ్చారు కాబట్టి చాలా 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 కష్టపడాలండి అతను. ఎందుకంటే ఇది ఎలక్ట్ అయిన అసెంబ్లీలో జనాలు పంపించినా అతను 24 గంటలు కూడా సరిపోయినట్టు కష్టపడితే అప్పుడే వచ్చేసరికి గుర్తింపు వస్తుంది. లేకపోతే గుర్తింపు రావడం కష్టం. ఎందుకంటే చాలా ముఖ్యమైన శాఖలు కూడా తీసుకున్నారండి అతను. సో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అతని చేతిలో ఉన్నట్టే ఉన్నదండి. అటు జగన్ చేసిన తప్పుడు వల్ల ఆ రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందండి. అది కూడా చూసుకొని ముందు చూసుకోవాలి. వెనకాల జరిగిపోయిన నష్టాన్ని ఎలాగా తీర్చాలి అది చూసుకోవాలి. రెండు విధాలుగా చాలా కష్టపడాలండి. అదే పవన్ కళ్యాణ్ మారాలండి ఇంకా చాలా. అంటే ఇప్పటి వరకు జన అసెంబ్లీలోకి వెళ్ళటం ఒకవైపు, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళతోటి ఐఏఎస్ వీళ్ళ అధికారులతోటి వాళ్ళతో పని చేయించుకొని ముందుకు వెళ్ళాలంటే చాలా మారాలండి అది. సో మారాలంటే చంద్రబాబు నాయుడు అని మోదీ అనుభవం అన్ని తీసుకుని అప్పుడు ముందుకు వెళ్ళాలి. నేను అన్ని పద్ధతులుగా అన్ని సక్రమంగా లోటుపాటు లేకుండా చేస్తారని చూడాలనుకుంటున్నాను. మా కష్టం అవుతుంది కానీ ఫలితం ఉండట్లేదు. తమిళ లేదు, బాధలు పడుతున్నాం. చాలా ఇదిగా ఉన్నాం నా పరిస్థితి. తింటానికి కూలి లేక, ఓ పూట ఉంది ఓ పూట లేక చాలా బాధలు పడుతున్నాం. అలాంటి బాధలను తీరుస్తారని ఈసారి మేము పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలోకి పంపించాం. పంపించిన ఫలితంగా మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఆయన ఏం చేయాలంటే ఖరీదు ధరలు తగ్గించాలి. రేట్లు బాగా పెరిగిపోయింది. ఇతర విధంగా ఉన్న రేట్లు తగ్గించే మా పనులు వస్తాయి. ఇసుక మేము దాన్ని మాకు ఫ్రీగా వదిలేస్తే మాకు చాలా బాగుంటుంది. ఆ ఇసుక వలన 5 కార్మికులు చాలా బాధపడతారు. ఒక బిల్డింగ్ కి 5 కార్మికులు పనిచేస్తారు. ఎలక్ట్రిషియన్, ప్లంబింగ్, పెయింటింగ్, కరెంటు అన్ని పనిచేస్తాం. అలాంటి వాళ్ళందరూ ఈ రోజు బంద్ అయిపోయి అడుక్కుని తింటున్నాం. చాలా బాధపడుతున్నాం. రోడ్డు పనులు అయిపోయాం, ఏం చెప్పుకోవడం కూడా తెలుస్తుంది. అలాంటి సక్రమంగా మాకు చేస్తారని మేము అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ గారిని మేమే పంపించాం. ఆ పంపించిన ఫలితంగా మాకు నాయకులు కూర్చి మమ్మల్ని చూస్తారని మేము ఆశిస్తున్నాం. ముందుగా మా అభిమాన నాయకుడు జనసేన అధినేత కొండగల్లు పవన్ కళ్యాణ్ గారికి గెలిచినందుకు, మంత్రి పదవి వివరించినందుకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు రాజకీయాలు అనేది చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉండేది. కానీ ఇప్పటి నుంచి ఎన్నో మార్పులు రావడం కూడా మొదలయ్యాయి. ఎప్పుడైతే ఈ కూటమి మొదలైందో అప్పటి నుంచి కూడా అమరావతిలో పనులు స్టార్ట్ అవడం, అభివృద్ధి పనులు జరగడం కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దీనికి ఇదే నాకు ఉన్నది అనమాట, అభివృద్ధి అనేది ఎలా ఉండదు అనేది చూడడానికి. మన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టమైన మార్పు కోసమే పనిచేశారు. పవన్ రావాలి, పాలన మానారాలి మారాలని
ఎంతగానో ఆయన అభిమానులు ఇక్కడ జనసేన నాయకులు కూటమి నాయకులు కూడా చాలా కోరుకున్నారు. ఇవాళ ఆ కోరిక నెరవేరిందని మేము చాలా వరకు బలంగా నమ్ముకున్నాం. పవన్ కళ్యాణ్ గారు మనకి ఇక్కడ ఒక మేమైతే సీఎం గానే అనుకుంటున్నాము. ఆయన యొక్క భావాలు ఏమైతే మా ఆశలు ఏమున్నాయో ఆ రకంగా ముందుకెళ్తారని బలంగా నమ్ముకున్నాం. మేమైతే ఏదైతే ఎదురు చూసామో ఆయన అసెంబ్లీలోకి వెళ్ళాలని, తర్వాత ప్రతిపక్షాలు అసెంబ్లీ గేట్ కూడా తాకనవనని వాళ్ళు శబ్దం చేశారు. కానీ ఆ వాళ్ళు చేసిన శబ్దాలన్నీ కూడా మేము బట్టబయలు చేసి ఆయన అసెంబ్లీలోకి వెళ్ళినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఆయన చాలా ఉన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి అసెంబ్లీలోకి వెళ్తే అక్కడ ఉన్న సమస్యలు, ప్రజల సమస్యల పట్ల పోరాడి అక్కడ ఎటువంటి సమస్య ఉన్నా సరే అసెంబ్లీలో చర్చించి ఆ సమస్యలను పూర్తిగా కూడా దాన్ని పూర్తిగా కూడా సమస్య తొలగించేలా చేస్తారని గట్టిగా బలంగా ఆశిస్తున్నాం. కళ్యాణ్ గారు వెళ్ళడం, అసెంబ్లీకి వెళ్ళడం చాలా సంతోషంగా ఉందండి. మాకు ఆనందం ఉంది. ఆయన అంతా మంచి చేస్తారు, మంచి పనులే, ప్రజలకు చాలా సేవ చేస్తారు. ఆయన చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రభుత్వం చాలా బాగుంటుందండి ఆయన వల్ల. ఆయన దేవుళ్ళ చూడాలండి అసెంబ్లీలో. ఒక పౌరం ఆయన, ఆయన్ని అలా చూడాలని మాకు సంతోషంగా ఉందండి. ఈరోజు కళ్యాణ్ గారు ప్రోత్సహిస్తారండి, ఆయనే చేస్తారు, అడుగుతారు కూడా, నిలబడతారు. ప్రజలకి సేవ చేసేది ఆయనే చేస్తారండి బాగా. ఆయన దేవుడండి మాకు ఇన్ని సంవత్సరాలు రావడం.